ఈటిఎల్ఎం ని నేను ఫస్ట్ సెకండ్ పిల్లలకి అలానే అంగన్వాడీ స్కూల్ కు వెళ్తారు కదా అలాంటి పిల్లల కోసం తయారు చేశాం ఇది తల్లులకు సంబంధించిన యాక్టివిటీ మనం వంటగదిలో ఎక్కువగా అగ్గిపెట్టిని ఉపయోగిస్తా ఉంటాం అగ్గిపెట్టి అయిపోయిన తర్వాత పడేయకుండా ఈ విధంగా ఒక టిఎల్ఎం ని మనం తయారు చేయొచ్చు ఇక్కడ చూడండి నేను అగ్గిపెట్టలని ఇది చిరక వచ్చిన ఒక అట్టను తీసుకున్నాను అగ్గిపెట్టలను ఈ విధంగా అంటించాను ఒక్కొక్క అగ్గిపెట్టి మీద 1, 2, 3 అని 10 వరకు నంబర్స్ రాశాను ఇప్పుడు పిల్లవాడికి బిఫోర్ నంబర్స్ ఆఫ్టర్ నంబర్స్ చెప్పడం కోసం అగ్గిపెట్టి లోపల చూడండి ఇక్కడ మీకు 1 కనిపిస్తుంది కదా 1 కి ముందు ఏముంది అని పిల్లవాడిని మనం అడిగినప్పుడు 0 అని సమాధానం చెప్తాడు అదే విధంగా 1 తర్వాత ఏముంది అంటే 2 అని సమాధానం చెప్తాడు అంటే మనం ఇప్పుడు పిల్లవాడికి బిఫోర్ నంబర్స్ ఆఫ్టర్ నంబర్స్ నేర్పిస్తున్నాం సో ఈ విధంగా ప్రతి నెంబర్ కి బిఫోర్ ఏ వచ్చింది తర్వాత ఆఫ్టర్ ఏ వచ్చింది అని పిల్లవాడికి మనం అడగాలి సరే ఇక్కడ చూడండి 8 కి ముందు ఏముంది 7 ఉంది అదే విధంగా 8 తర్వాత 9 వస్తుంది ఈ విధంగా పిల్లలకి మనం 1 నుంచి 10 వరకు బిఫోర్ ఆఫ్టర్ నంబర్స్ మనం నేర్పించవచ్చు